పిల్లలు మునుపటి వీడియోలో మనం రూపాయలని పైసలతో వ్యక్తపరచడం నేర్చుకున్నాము ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో దీని గురించి మరింత తెలుసుకుందాం గగ్గు ఈరోజు సరుకులు తీసుకోడానికి వచ్చాడు అతను ముందుగా భోలాని ఒక కిలో శనగల ధర అడిగాడు భోలా తనతో ఒక కిలో శనగలు ఎనిమిది రూపాయల యాభై పైసలు అని అన్నాడు పిల్లలు మీకు తెలుసా మనం ఏదైనా వస్తువుల ధరని ఈ విధంగా కూడా రాయవచ్చని ఇక్కడ బిందువుకి అంటే డాట్ ఎడమవైపు రాసి ఉన్న సంఖ్య రూపాయలలో ఉంది మరియు బిందువుకి అంటే డాట్ కుడివైపు రాసి ఉన్న సంఖ్య పైసలు ఈ విధంగా ఒక కిలో శనగల ధర ఎనిమిది రూపాయల యాభై పైసలు అవుతుంది మరియు పిల్లలు మీకు గుర్తుందా మునుపటి వీడియోలో మనం ఒక రూపాయి వంద పైసలకి సమానమవుతుందని నేర్చుకున్నాం ఇప్పుడు మనం శనగల ధరలో ఎన్ని పైసలు ఉన్నాయో తెలుసుకోవాలంటే దీనిని ఎలా చేస్తాము ఒక రూపాయి వంద పైసలకి సమానంగా ఉంటుంది అయితే ఎనిమిది రూపాయలు ఎనిమిది ఇంటూ వంద లేదా ఎనిమిది వందల పైసలు అవుతాయి ఇప్పుడు మొత్తం ఎన్ని పైసలయ్యాయి ఇది తెలుసుకోవడానికి మనం ఏం చెయ్యాలి అవును మనం ఎనిమిది వందల పైసలకి యాభై పైసలని కూడాలి ఈ విధంగా ఒక కిలో శనగల ధర ఎనిమిది రూపాయల గగ్గు భోలాకి శనగల ధర ఇచ్చి ఒక కిలో శనగలు ఖరీదు చేశాడు ఇప్పుడు గగ్గు భోలాని ఒక బిస్కెట్ ప్యాకెట్ ధర అడిగాడు భోలా గగ్గుకి బిస్కెట్ ప్యాకెట్ ధర చెప్పాడు ఒకవేళ గగ్గు భోలాకి బిస్కెట్ ప్యాకెట్ కోసం ఈ నోటు మరియు నాణాలిచ్చాడు మీరు చెప్పగలరా బిస్కెట్ ప్యాకెట్ ధర ఎంతవుతుందో సరిగ్గా చెప్పారు ఇక్కడ ఐదు రూపాయలు మరియు ఒక రూపాయి కలిపి రూపాయలు మరియు మూడు యాభై పైసలు ఎన్నయ్యాయి నూట యాభై పైసలు దీనిని మనం రూపాయలలో రాస్తే ఎన్ని రూపాయలవుతాయి వంద పైసలు ఒక రూపాయి అవుతుంది మన దగ్గర యాభై పైసలు మిగిలాయి ఈ విధంగా నూట యాభై పైసలవుతాయి ఒక రూపాయి మరియు యాభై పైసలు ఇప్పుడు మనం దీనిని ఆరు రూపాయలకి కూడితే బిస్కెట్ ప్యాకెట్ ధర ఏడు రూపాయల యాభై పైసలవుతుంది దీనిని మనం బిందువుని ఉపయోగించి ఎలా రాస్తాం ఇది చాలా సులభం ఈ విధంగా ఒక బిందువుని పెట్టండి ఇప్పుడు బిందువుకి ఎడమవైపు రూపాయల సంఖ్య ఏడుని రాయండి మరియు బిందువుకి కుడివైపు పైసల సంఖ్య యాభైని రాయండి ఈ విధంగా మనం బిస్కెట్ ప్యాకెట్ యొక్క ధరని రూపాయలలో రాయవచ్చు పిల్లలు ఇక్కడ ఒక సబ్బు ధర నోట్లు మరియు నాణాలలో చూపబడింది మీరు చెప్పగలరా ఒక సబ్బుధర ఎంత ఉంటుందో మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు సబ్భాష్ పిల్లలు మీరు దీనికి సరైన సమాధానాన్ని వెతికారు ఒక సబ్బుధర పదమూడు రూపాయల యాభై పైసలు ఇక్కడ ఒక పట్టిక ఇవ్వబడింది పిల్లలు మీరు ఈ పట్టికని నింపగలరా మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు సబ్బాష్ పిల్లలు మీరు దీన్ని సరిగ్గా నింపారు గగ్గు తాను కొన్న వస్తువులని తీసుకుని ఇప్పుడు తన ఇంటికి బయలుదేరాడు పిల్లలు ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో రూపాయిలను పైసలలో వ్యక్తపరచడం గురించి మరింత తెలుసుకున్నాం